Dalam perkara naik guru Sri Kolikalapudi Srinivasrao garini matladalsina korutunna sankshipta upanyasam cheyalsina korutunna Johar Dr. B.R. Ambedkar Johar Dr. B.R. Ambedkar Nenu oke oke vishayam cheptanu ee desam meeda evaraina dandettite manandaram okatiga mana shatruvuni edurukoni mana desanni kapadukuntam గత 4 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ లో అంబేద్కర్ రాజ్యాంగం మీద దాడి జరుగుతుంది అంబేద్కర్ రాజ్యాంగాన్ని విధ్వంసం చేస్తున్నారు అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రాజారాణి రాజ్యాంగంతో పరిపాలన సాగిస్తున్నారు కాబట్టి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో దళితులు బీసీలు ఎస్టీలు మైనారిటీలు ఈ రోజు అత్యంత గౌరవప్రదంగా జీవించడానికి కారణమైన మన తండ్రి అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని పరిరక్షించాలి అలాగనే దళితులకు సంబంధించిన విద్యాభివృద్ధి పథకాలు ఆర్థికాభివృద్ధి పథకాలు అన్ని పథకాలు తిరిగి మళ్ళీ అమలు చేయాలి అంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ఏర్పడాలి తెలుగుదేశం ప్రభుత్వం రావాలి కాబట్టి గుర్తుపెట్టుకోండి జగన్ మోహన్ రెడ్డిని ఓడిద్దాం అంబేద్కర్ కి అదే ఘనమైన నివాళి జై అంబేద్కర్ జై అమరావతి ధన్యవాదాలు సమయ భావాన్ని అర్థం చేసుకున్నారు ఆయన చాలా గొప్పగా మాట్లాడతారు చాలా ఎక్కువ సేపు మాట్లాడగలరు సమయ భావాన్ని అర్థం చేసుకొని మాట్లాడా మీకు అభినందన తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ శాసనసభ్యులు పెద్దలు శ్రీ రా వెంకటేశ్వరరావు గారిని సంక్షిప్తంగా తెలుసుకుందాం అనేక ఉపమం చేసి పేద వర్గాలు ఒక సామాజిక పేద వర్గాలతో పోరాడిన వ్యక్తి అందరికీ కూడా దిశా దశ మార్పు ఏర్పాటు చేసిన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈరోజు తెలుసుకుంటే ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ముఖ్యమంత్రి అయ్యేదాకా ప్రజాస్వామ్యానికి విలువ లేదు ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విధించిన రాజ్యాంగాన్ని అవమానపరిచే విధంగా ఈరోజు నాకు కార్యక్రమం చేస్తున్నాను మనందరం చూస్తున్నాం ఈరోజు ఆఖరికి ఈ దుర్మార్గుడు ఏం చేస్తున్నారంటే ఏదైతే విదేశీ వ్యక్తిని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టామో దాన్ని కూడా తెలిసి తొలగించి జగన్ విదేశీ విద్యార్థి పెట్టడం చాలా దుర్మార్గం అని మిగిలిన ఈరోజు ఏమైనా కావట్లేదు వాళ్ళు పూర్తి కొత్త కార్యక్రమాలు కొత్త తీసుకుని పెట్టుకోవచ్చు కానీ గతంలో ప్రభుత్వాలు కానీ ఎవరి ఏ పెద్దలకి గౌరవం చేసే కార్యక్రమాలు చేసామో అటువంటి వాటిని అవమానపడుతుంది చాలా దుర్మార్గం ఈ ప్రభుత్వానికి కళ్ళు తెరిపిందంటే మీరందరూ కలిసికట్టుగా పనిచేయాలి ముఖ్యంగా అందరూ ఎవరైతే జగన్మోహన్ రెడ్డిని గెలిపించారు అదే వర్గం ఎక్కువగా నష్టపోయిందని చెప్పి నేను గుర్తు చేస్తున్నాను వాళ్ళ యువతగా అన్ని వర్గాలు ఈ రోజున మోసపోయారు ఆయన మాటలు నమ్మి మోసపోయారు అందరూ కళ్ళు తెరిచి ఈ రోజున మళ్ళీ మన చంద్రబాబు నాయుడు గారు పాలన రావాలి ఎందుకంటే ఆయన మాట్లాడు ఆనాడు అసెంబ్లీలో మళ్ళీ ముఖ్యమంత్రి గారిని అసెంబ్లీలో అడుగుతానని అని మాట చెప్పాడు దాన్ని సాధించాల్సింటే మీ యొక్క బలం కావాల్సిందని చెప్పి ఇటు చేస్తూ చదువుతున్నా జై ధన్యవాదాలు శ్రీ రా వెంకటేశ్వరరావు గారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మన సీనియర్ నాయకులు శ్రీ వెనుగండరామ్ గారు సంక్షిప్తంగా భారతదేశం సంస్కృతి ప్రకారం పెద్దలను గౌరవించుకుంటాం ఏ ఆపండి
Shouted Congress in Metro, the pictures are like a putter. Allah, so Pantan Gauru's going to Manasambalaya, okay, Manaka, Rashtan Kuna, Tipeta, Naikulu, Mana, Gauru, and Maji Mukimadu, say Narasan Kadu, Ekaranaru, and Samaksama Andro. Respectful ga pravartiste baagundadi dai chesi ilanti prayatnalu evaru cheyadani so manaku maamulugane eppudu eppudu peddalni enduku gaurvinchukovali anedi manaku poortiga manaki tarparalga vastunna sampradayam danni konsagistu mana B.R. Ambedkar garu ayana gurinchi cheppavalsina avasaram evariki ledu ayana chesina charitra gaane ayana prati ayana jeevithamlonu prati page andariki telisindi atyanta alanti mahaneeyulu rasina rajyangam nedu nadavan rojullo ayana gurtinchukuntu ee roju manam ikkada Nara Chandrababu Naidu garu samakshamlo pratijna teeskundam ఆయన రాజ్యాంగం అమలు పరిచేలాగా మనం అందరం ప్రతి ఒక్కరం చంద్రబాబు గారి నాయకత్వంలో ఆయన ఒక్కలే చేయగలిగారు దాని నాయకత్వంలో మనందరం కలిసి గట్టిగా కృషి చేద్దాం వచ్చే సంవత్సరానికి తిరిగి మన ఆయన అంబేద్కర్ గారి రాజ్యాంగం అమలు పడేట్టుగా మన కొత్త ప్రభుత్వం తెచ్చుకున్నాం థ్యాంక్ యూ ఇప్పుడు మన ప్రీతమ నేత మాజీ శ్రీ నారా చంద్రబాబు నాయక్ గారు ఒక్క మాట చెప్పి వారికి సాదరంగా మైక్ ఇస్తాను నేను ప్రతి ఒక్క నిమిషం దళిత ఒక్క నిమిషం కూర్చో దళిత వర్గాల పట్ల నారా చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అచంచలమైన విశ్వాసం ప్రేమ గురించి ఒక్క మాట చెప్తా రాజకీయం మాట్లాడనేది నా ఉద్దేశం కాదు ప్రతిరోజు ఉదయం అతి కొద్ది మంది నాయకులతో ఆయన మాట్లాడుతూ ఉంటారు ఆ అతి కొద్ది మంది నాయకులు మాదిగ వర్గాల నుంచి నేను మాల వర్గాల నుంచి మా నక్కానంద బాబు గారు ప్రతిరోజు ఆయన ఆలోచనలో పాల్పంచుకుంటాం నేను అడుగుతున్నా వైఎస్ఆర్ పార్టీకి చెందిన దళిత మంత్రులను అడుగుతున్నా దళిత పార్లమెంట్ మెంబర్ అడుగుతున్నా దళిత ఎమ్మెల్యేలను అడుగుతున్నా మిమ్మల్ని ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి పిలిచి ప్రక్కన కూర్చోబెట్టుకున్నాడే అసలు మీ మాట ఎప్పుడైనా విన్నాడా మొన్న ఒక దళిత మంత్రి వాడి అన్న కొడుక్కి ఫోటో తీద్దామని సీఎం ఇంట్లోకి వెళ్తే గెంటేశారట ఆ మంత్రిని ఆ మంత్రి బంధువులు కూడా మేము రోజు ఆయన ఇంట్లో ఎదురు తిరుగుతాం ఆయనతో పాటు కూర్చొని ఫోన్ చేస్తాం అందుకే రాష్ట్రంలో అంతరాని తరం నిర్మూలన చాలని తాపత్రయపడిన మహానుభావుడు మన ప్రీతమ నేత మాన్య శ్రీ నారా చంద్రబాబు దేవాలయంలో ప్రవేశాన్ని అనుమతించిన మహానుభావుడు పుణ్యాయ కమిషన్ ద్వారా నారా చంద్రబాబు నాయుడు గారు హోటళ్లలో రెండు గ్లాసుల విధానాన్ని తప్పుపట్టిన అపర అంబేద్కర్ మన ప్రీతమ మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ ఎస్టీ కమిషన్ వేసిన మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు అటువంటి చంద్రబాబు నాయుడు గారు మనకి ఆప్తుడు మనకి ప్రేమికుడు మన సొంత మనిషి మన ఇంట్లో మనిషి ఆయన్ని ఆదరించాలా ప్రేమించాలని కోరుతూ దళిత సోదరులందరికీ సవినయంగా మీ వాడిగా మీ బిడ్డగా విజ్ఞప్తి చేస్తూ